ప్రజెంట్ ఎక్కడ చూసినా ఓవరాల్గా నాట్ ఓన్లీ టాలీవుడ్ ఎక్కడ చూసినా అందరూ మాట్లాడుకునేది భాగమతి సినిమా కోసం. మ్యాజిక్ ఆఫ్ అనుష్క అనుకోవాలి. సో మేము విన్నాం ఇది 2012లోనే మీరు సబ్జెక్ట్ రెడీ చేసుకొని అనుష్క గారికి వినిపించడం, తర్వాత కుదరక ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఆమెకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్న విషయం తెలుసుకొని మనం అప్రోచ్ అయినప్పుడు ట్వెల్వ్ అనుకున్నప్పుడు 16కి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఏమన్నా మళ్ళీ చేంజెస్ అట్లా ఏమైనా చేశారా? సార్ యాక్చువల్గా కాన్సెప్ట్ తెలుగు తమిళ ఒకసారి చేయటానికి మెయిన్ కారణమే. చంద్రముఖి లాంటి మూవీ ఒక చోట వచ్చి మళ్ళీ రీమేక్ అయింది. సో అలా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి మనమే మొత్తం ఆల్రెడీ చంద్రముఖి చూసారు కదా, మళ్ళీ చంద్రముఖి ఎందుకు 2 కూడా చూస్తుంటున్నారు? భాగమతి చూద్దాం, మాట్లాడదాం. బిఫోర్ దట్ అసలు ఈ కథ మీకు ఎలా ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంటే దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేకపోతే ఓన్ ఫిక్షన్? టైటిల్ చాలా చాలా ఎక్కేసింది జనాల్లోకి. సో మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే భాగమతితో స్టార్ట్ అయింది ఫస్ట్ వర్డ్? అంటే ఇంకా చెప్పమంటే కనుక ఫస్ట్ డైలాగ్ వాట్ ఐ రిటన్ యాక్చువల్లీ ఇలాంటి మూవీకి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ హీరోలు లాంటి వాళ్ళు. అనుష్క గారిది రీసెంట్గా ఎక్కడ విన్నా ఆమె చెప్పారు, నేను అసలు ఆ చీకట్లో ఉండి నేను పడుకునేటప్పుడు లైట్ ఆపేసి పడుకునేదాన్ని. అంటే నైట్ ఎపిసోడ్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయండి యాక్చువల్గా బంగ్లా. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ అశోక్, డైరెక్టర్ ఆఫ్ భాగమతి. నా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ భార్గవ్ గారితో మీరు iDream ఛానల్లో వాచ్ చేయండి. ఐ థింక్ కొంత చెప్పాను, కొంత చెప్పకుండా దాచిపెట్టాను. ఎంజాయ్ ద థ్రిల్. థ్యాంక్ యూ.